తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కరోనా వైరస్ పట్ల అప్రమత్తం అవ్వాలని ఉన్నత అధికారులు మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పోలీస్ సిబ్బందే కాక ఆర్టీసీ సిబ్బంది సేవలను కూడా అధికారులు ఈ లాక్డౌన్ లో ఉపయోగించుకుంటున్నారు. సుమారుగా గోకవరం మండలంలో 150 మంది సిబ్బంది ఉన్నప్పటికీ అన్ని చోట్ల కూడా ఆర్టీసీ డిపో మేనేజర్ ఆదేశాల మేరకు విధులను నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ సిబ్బంది తెలియజేశారు. పెరుగుతున్న కరోనా కేసులు దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా ప్రతి వ్యక్తి మాస్కులు ధరించాలని వాహనదారులకు, బాటసార్లకు ఆర్టీసీ సిబ్బంది వారు తెలియజేస్తున్నారు. మేము లాక్డౌన్ ఉన్న ఈ పోలీసు వారు సహకరిస్తూ లాక్డౌన్ నిమిత్తం మేము కూడా విధుల్లో చేరామంటే మా ఎండీగా రాజేశ్వరం వెనక బాగా కేసులు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల మేము కూడా పోలీసు వారు సహకరిస్తున్నాం. ఎవరినే కూడా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రాకుండా పకడ్బందీగా మేము కూడా విధులు నిర్వర్తిస్తున్నాం. సాధ్యమైన వరకు ఈ కేసును సద్వినియోగం చేయడానికి మేము అంతా విధుల్లో ఎప్పుడు ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని కోరుతున్నాం. దీని నిమిత్తం ప్రజలందరూ ఒకటే కోరుకున్నాం, ఎవరు కూడా పద్దాటిగా నుంచి ఎవరు కూడా బయటకు రావద్దండి. దయచేసి మన ఈస్ట్ గోదావరిలోనే ఎక్కువ అధివైన కేసులు నమోదైన కారణంగా దానివల్ల మేము పోలీసు వారు సహకరిస్తూ మాకు మేము మేము వాళ్ళు సహకరించుకుంటూ మేము ఎవరిని జనాలు రాకుండా మేము వాళ్ళకి మాస్క్ ఎత్తుకపోతే మాస్క్ పెట్టుకోమని చెప్తున్నామండి. ఎవరూ కూడా భయపడగలే అవసరం లేదు. మీరు ఎట్టు పరిస్థితుల్లోనూ మీ ఇళ్ళకే పరిమితం అవ్వండి. మీరు బయటికి ఎట్టు పరిస్థితులు రావద్దండి. మీరు పది దాటిందని ఎవరు రేటు మీద రావద్దండి. మేము మీ గురించి మేము కష్టపడుతున్నాం. పోలీసు వారు మేము కూడా మాకు సహకరించాలని కోరుతున్నామండి. మేము గోకవరం ఆర్టీడీపీ నుంచి సుమారు 100 మంది దాకా సిబ్బంది విధుల్లో ఉన్నామండి. మేము ఎప్పుడు ఎల్లప్పుడూ మేము వాళ్ళకి సహకరిస్తూ మాకు అలా సహకరించుకుంటూ ఉన్నామండి. మేము ఈ స్టేట్ మొత్తం మీద మొత్తం మా యావత్ మా ఎండీ గారి ఆదేశాల మేరకు మొత్తం అన్ని డిపోలు అన్ని జిల్లాల్లోనూ కూడా మా ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు ఈ విధులు నిర్వహిస్తున్నారండి. చాలా మాకు గర్వకారణంగా ఉందని మాకు ఇది చేసినందుకు, మేము పోలీసు వారికి ఇలా ప్రజల సేవ చేసినందుకు, మా గవర్నమెంట్ ఆదేశాల మేరకు మేము కూడా పనిచేస్తున్నాం. ఎల్ల మా ఆర్టీసీ ఉద్యోగం కూడా మేము లెక్క చేయకుండా మేము ఎంతో కృషితో పోలీసు వారు సహకరిస్తూ మేము ఎల్లప్పుడూ సహకరించి అందిస్తామని కోరుకుంటున్నాం.